హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఊటీ కూనూరు టూర్లో ఇది లాస్ట్ డే. కూనూరులో సన్ రైజ్ పాయింట్ ఉందంట, చాలా బాగుంటుందంట, చూద్దామని అలా రోడ్డు మీదకి వచ్చాను. కానీ కూనూరు సన్ రైజే కాదు, ఎటు చూసినా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఆ పొగ మంచులో కూనూరుని చూస్తుంటే ఎవరికైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మార్నింగ్ 6:30 అవుతుంది, కానీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవ్వరూ నిద్ర లేకుండా. ఇక్కడ చలి ఎక్కువ కదా, నైట్ 8:00 7:00 మొత్తం క్లోజ్ అయిపోద్ది. నిన్న ఈవినింగ్ ఈ టీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ టీ తాగాను, అప్పుడు సన్సెట్ అవుతుంది. ఆ టైంలో ఈ కూనూరు సిటీ ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి ఆ టైంలో ఇక్కడ టీ తాగుతూ ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేసామంటే లైఫ్లో మర్చిపోలేం ఈ ప్లేస్ని. ఇదే సన్ రైజ్ పాయింట్. ఈరోజు సన్ రైజ్ కనిపించట్లేదు క్లౌడ్స్ వల్ల. ఈరోజు అయితే సన్ రైజ్ మిస్ అయిపోయాను. సరే, ఈరోజు మనం చూడవలసిన ప్లేస్లన్నీ కూడా ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే దారిలో ఉంటాయన్నమాట. లగేజ్ మొత్తం సర్దుకొని కూనూరు నుంచి ఊటీ వచ్చాను. ఊటీ నుంచి పైన్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చాను. మనకు ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే దారిలో మొట్టమొదటిగా మనకు కనిపించేది ఈ పైన్ ఫారెస్టే. చాలా చాలా బాగుంటుంది. మీరు చాలా సినిమాలు చూసుంటారు ఇప్పటికే, ఇది ఒక అద్భుతం అన్నమాట. మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏమున్నాయి, చెట్లే కదా అనుకోవచ్చు. కానీ ఆ ప్లేస్లో మనం ఉంటే ఆ నీలగిరి పర్వతాల నుంచి వచ్చే చల్లటి గాలి, 19 degrees టెంపరేచర్ ఉంటుందంటే అక్కడ, చల్లటి గాలి, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న నీళ్ళ స్టోరేజ్ పాయింట్లు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్, ఓపెన్ స్కై, అంతా ఒక అద్భుతంలా ఉంటుంది. ఈ కూల్ క్లైమేట్, ఈ వెదర్ ముందు దీనికి టెంప్ట్ అయ్యే ఇక్కడ. వన్ అవర్లో మనం పైన్ ఫారెస్ట్ మొత్తాన్ని కంప్లీట్గా చూడొచ్చు. ఆ తర్వాత బయట టీ ఉంటుంది. మనం ఊటీలో ఎక్కడ టీ తాగినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక టీ తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరాను. ఇప్పుడు మనం సెకండ్ లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఇక్కడ ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. ఒక చిన్న పైన్ ఫారెస్ట్, ఒక ల్యాండ్స్కేప్ వ్యూ, వాక్ చేసుకుంటూ అలా వెళ్ళి ఇలా రావచ్చు అనమాట. ఒక 1/2 hour అయిపోతుంది ఈ లొకేషన్ చూడటం. మనం 3వ లొకేషన్కి వచ్చాము. పైన్ ఫారెస్ట్ దగ్గర టికెట్ ఉంది, ఈ లొకేషన్కి టికెట్ ఉంది. ఇది టికెట్ ప్రైస్. ఆల్మోస్ట్ ఈ టూరిస్ట్ ప్లేస్ అన్నీ కూడా టికెట్ ఉంటాయి. ఎక్కడో 1-2 అలా ఉండదు, అన్నిటికీ టికెట్ ఉంటుంది. ఈ లొకేషన్ని షూటింగ్ స్పాట్ అంటారు. చాలా పెద్దగా ఒక 360 view ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా లేకపోతే ఏదైనా ఇక్కడ తినేసి ఒక 1 hour అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ మూవ్ అవ్వచ్చు. ఈ లొకేషన్ మనం చాలా తెలుగు సినిమాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా మణిరత్నం గారి గీతాంజలి సినిమా అయితే కంప్లీట్గా ఇదే లొకేషన్లో ఉంటుంది. మనకు ఊటీలో క్యారెట్, బీట్రూటు, ఈ వెజిటబుల్స్ చాలా బాగా దొరుకుతాయి. మనం ఒకవేళ ఇంటికి తెచ్చుకోకపోయినా టేస్ట్ చూడొచ్చు అనమాట, అక్కడే తినొచ్చు. ఒరిజినల్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటాయి. సో నేను మార్నింగ్ రూమ్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఉంది, ఎందుకంటే ఇది ఆంధి వేలో ఫుడ్ దొరుకుద్దో లేదని చెప్పి రూమ్లో మార్నింగ్ ఒక 1/2 hour కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా. షూటింగ్ లొకేషన్ చూసిన తర్వాత రోడ్డు మీద పక్కన ఆపుకొని ప్రశాంతంగా తినేసి ఇదే రూట్లో మనం కొంచెం ముందుకెళ్తే పైకరా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఫుడ్ దొరుకుతుంది అనమాట.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి, మనకి హ్యాపీగా ఇక్కడ ఫుడ్ తినేయచ్చు. అలాగే మెయిన్ రోడ్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యూ, ఆ ల్యాండ్స్కేప్స్ కానీ, టాప్ వ్యూలో పైకరా నది, వాటర్ ఫాల్స్, నీలి మేఘాలు, చుట్టూ పెద్ద పెద్ద కొండలు, అసలు ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు ఉంటుంది అనమాట అక్కడ క్లైమేట్ అంతా కూడా. పైకరా వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పైకరా నది మీద ఒక బోటింగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళే రోడ్డు మాత్రం అసలు బాగోదు, అంతా ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే పైకరా నది మీద బోటింగ్ పాయింట్, టికెట్ ప్రైస్ ఇది. మనం టికెట్ తీసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి అట్లా వచ్చేస్తారు. చాలా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బోట్ ఎక్కండి, స్పీడ్ బోట్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే చల్లటి గాలిలో అంత స్పీడ్గా మనం జర్నీ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం పైన్ ఫారెస్ట్, 2 షూటింగ్ లొకేషన్స్, పైకరా వాటర్ ఫాల్స్, అలాగే పైకరా నది మీద బోటింగు, ఈ 5 ప్లేసులు కవర్ చేసాం. ఇంకా ఒక ప్లేస్ మిగిలింది, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. అదే నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఈ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ 5:30 క్లోజ్ చేస్తారు. ఊటీ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం ముందున్న టూరిస్ట్ ప్లేసులు, పైన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 6 దాటుతుంది. సో 6 అయితే ఇది 5:30 క్లోజ్ చేస్తారు ఈ లొకేషన్ని. సో ముందే ఈ లొకేషన్ దృష్టిలో పెట్టుకొని ముందే మనం జర్నీ ప్లాన్ చేసుకొని ఫాస్ట్గా మూవ్ అయితే ఒక 4:30 ఇక్కడికి వచ్చామంటే మాత్రం ఈ లొకేషన్ మిస్ అవ్వం. అసలు మిస్ అవ్వకూడదు లొకేషన్ ఇది. వర్తి ఇది నిజంగా, ఇది మిస్ అయితే చాలా మిస్ అయ్యామండి. థ్యాంక్ గాడ్. ఇది వ్యూ పాయింట్. బాబా ఎన్ని వేవ్స్, ఎన్ని కొండలు, ఎంత సెపరేషను, ఎంత డెప్త్. ఓ మై గాడ్, స్కై వరకు ఉంది డెప్త్. ఫ్రెష్ ఎయిర్, కూల్గా ఉంది, చల్లటి గాలి. ఈ ప్లేస్లో 1 అవర్ కాదు, 1 డే గడిపేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా కిందకి దిగొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎందుకు క్లోజ్ చేస్తారంటే 5:00కి ఈ అడవి లోపల నుంచి ఏనుగులు రోడ్డు మీదకి వస్తాయంట. రోడ్డు మీదకి వచ్చి వెహికల్స్ తగిలి యాక్సిడెంట్లు అవ్వటం, ఇలా డిస్టర్బ్ అవుతుంది, అవి చనిపోతాయి అని చెప్పి 5:00కి ఈ లొకేషన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయడం అంటే ఇక్కడ గేట్లే ఉండవు, ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి కదా, అవి వేలాడదీస్తారు పైనుంచి కిందకి. అవి తగిలి షాక్ కొట్టినప్పుడు ఏనుగులు వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆయన పెద్ద ఆయన తీస్తున్నాడు వైర్లు అవన్నమాట. అవి ఇప్పుడు సన్లైట్ ఉంది, ఆల్రెడీ 5:30 అయింది, 5:30 క్లోజ్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు వచ్చారు కానీ టూరిస్టులు ఎవరిని ఎలా చేయట్లా. అందుకని ఈ లొకేషన్ చూడాలంటే మనం ముందే ప్లాన్ చేసుకొని 1 గంట ముందు వస్తే
ఊటీని కంప్లీట్గా ఏది మిస్ అవ్వలేదనే ఫీల్తో హ్యాపీగా అన్నీ చూసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్గా నీడిల్ రాక్ వ్యూ పాయింట్ నుంచి చూశాను, ఎందుకంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, టైం అయిపోద్దేమో చూడలేనేమో క్లోజ్ చేస్తారని టెన్షన్ పడ్డా. ఎట్టకెళ్ళక ఫైనల్గా చూడగలిగాను. తర్వాత ఒక టీ తాగి అప్పటికే నైట్ టైము 7 అవుతుంది, ఇంకా ముదుమలయ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యా. ఈ ఫారెస్ట్ జర్నీ అంతా చాలా డేంజర్గా సాగింది, ఎందుకంటే ఇక్కడ నైట్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, మొత్తం మేఘాలన్నీ కిందే ఉంటాయి. ఆ మేఘాల తడి మన కారు అద్దాలకి అంటుకుంటే అది గమ్ములాగా అసలు వదలదనమాట. సో వర్షం పడితే వర్షం నీళ్లు కారిపోతాయి, అద్దం మీద పడితే కారిపోతాయి, కానీ ఈ మేఘాల తడి అలా కాదు, అంటుకుంటే అద్దాన్ని అలాగే ఉండిపోతుంది. ఎన్నిసార్లు వయపరేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. సో ఆ తడికి ఎదురుగా ఏదన్నా కారు వచ్చి ఏదైనా లైట్లు వెలిగాయంటే మనకు దారి అసలు కనపడదు. సో ఫైనల్గా జాగ్రత్తగా నీడిల్ రాక్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మైసూరుకు రావడానికి నాకు 5 అవర్స్ పట్టింది. నిన్న ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు బడ్జెట్ ఎంత అయిందని. హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళటానికి డీజిలు, టోల్ గేట్స్, ఊటీలో టూరిస్ట్ ప్లేసులు, 3 డేస్లో ఊటీని ఎలా కవర్ చేయాలి, ఏ ప్లేసులు మనం ఏ టైంలో వెళ్తే మనం ఈజీగా కవర్ చేయొచ్చు, ఇవన్నీ కలిపి ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ లోపు ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.